కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి నేను 2014 ఫిబ్రవరి 24 రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్, మన ఆఫీస్ సబార్డినేట్ దగ్గర నుంచి డిడిఎస్ వరకు మీరు ఇచ్చినటువంటి ఈ సపోర్ట్ మరవరానిది. అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక డిస్ట్రిక్ట్ హెడ్గా పర్ఫామ్ చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం, చాలామందిని మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ది కనుక చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు. నేను జాయిన్ అయినప్పుడు మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు, వారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందజేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే తర్వాత సుజాత శర్మ గారు, వారు కూడా మరి వ్యవసాయ శాఖకి చాలా ప్రత్యేకంగా చూసేవారు, వ్యవసాయ శాఖ అంటే గౌరవంగా వీళ్ళందరూ కూడా పెర్ఫామ్ చేస్తారని ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ప్రజెంట్ కలెక్టర్ గారు, ఆయన కూడా చాలా చక్కగా చూసుకుంటూ మరి మన డిపార్ట్మెంట్కి కూడా చాలా ఒక ప్రత్యేక స్థానం ఇస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్, అప్పటి నుంచి నాయక్ గారు కానివ్వండి, తర్వాత మన హరిజవహర్లాల్ గారు కానివ్వండి, ప్రజెంట్ ఉన్నటువంటి నాగలక్ష్మి మేడం గారు కానీ, వారందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందజేశారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జేసీపీ గారికి, అట్లాగనే వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత జేడీ గారికి, అట్లాగే మన సిపిఓ గారికి, జేడీ అనిమల్ హస్బెండరీ, పీడీ ఏపీఎంఐపీ, డీడీ సాయిల్ కన్జర్వేషన్, ఏడీ డిజేబుల్డ్, డిఎం మార్పెట్, అట్లాగే అందరు సూపరింటెండెంట్స్, మన పుష్ప మేడం, ప్రసాద్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవికుమార్ గారు, జిన్నమ్మ గారు, అట్లాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేరే గారు, మిగిలిన వారికి కూడా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజునే ఇంత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రాకముందు కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి బాగా ఎలివేట్ అవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మురళీకృష్ణ జేడీగా బాగా పనిచేస్తున్నాడని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఎలివేట్ కావడానికి మన వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా కూడా కారణం. అందుకని వ్యవసాయ సిబ్బంది అందరికీ, శాఖ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించినటువంటి మరి చాలా కష్టపడ్డారు, అయితే అప్పుడప్పుడు కూడా కొంచెం పరుషంగా మాట్లాడవలసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వ్యవస్థ స్ట్రీమ్ లైన్ కావాలంటే మనం కొన్నిసార్లు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం కొన్నిసార్లు పరుషంగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకని ఎవరైనా ఎవరి మనోభావాలు కనుక దెబ్బతిన్నట్లయితే క్షమించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మీరు సింహాద్రి సినిమా చూసుంటారు, దాని కాన్సెప్ట్ ఎవరైనా చెప్తారా? సింహాద్రి సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ తోటి ఆ సినిమా మొత్తం నడుస్తారు. ఆ సినిమా ఏంటంటే, 10 మంది బ్రతకడం కోసం ఒకరు చనిపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక సింపుల్ కాన్సెప్ట్ తోటి ఆ సినిమా మరి విజయంగా నడిచింది. అందులో కాన్సెప్ట్లో ఏంటంటే, చివరిలో హీరో యొక్క బంధువు ఏంటంటే ఒక ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే అది ఆ సూట్ కేసులో బాంబు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. సో అతను కనుక ట్రైన్ ఎక్కినట్లయితే మొత్తం ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారన్న ఉద్దేశంతో సొంత బంధువునే అతను హీరో కాల్చి చంపేయడం జరుగుతుంది. సో ఒక 1000 మంది బ్రతకడం కోసం తన బంధువునే షూట్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా పెద్ద వ్యవసాయ శాఖ అనేటువంటిది చాలా చిన్న వ్యవస్థ కాదు. అందరూ కూడా చాలామంది మంత్రులు, లేకపోతే ఐఏఎస్ అధికారులు చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనకు తెలియకుండానే మన జిల్లాలో ఏం జరుగుతుందనే పరిస్థితి. అది స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. అటువంటి సందర్భంలో ఆ విధంగా వ్యవహరిస్తే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించవలసిందిగా సందర్భంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్గా ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది పోస్టులు చాలా ఇంపార్టెంట్.
అందుకనే మనం కలెక్టర్ స్థాయిలో మరి అట్లా మేనేజ్ చేసుకుంటూ తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటేనే మరి సక్సెస్ అయ్యేటువంటి సందర్భం. ఈ రోజున అందరం కూడా అందరు జిల్లా అధికారులు కూడా చాలా ఒక కుటుంబంలాగా మనకి ఎవరి మండే గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. మండే గ్రీవెన్స్ రోజున మరి జనరల్గా మూడింపావు వాతక్కు నాకు కూడా అవుతుంది భోజనానికి రావాలంటే. అటువంటి సందర్భంలో కూడా మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం. అందరం కూడా ఒకరు కలిసి పనిచేస్తూ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందజేశారు. అందుకే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్ని అభినందించవలసింది. తర్వాత కనుక చూసుకున్నట్లయితే ప్రింట్ అండ్ మీడియాను కూడా మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రింట్ అండ్ మీడియా వారు కూడా నాకు సహకారాలు అందజేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులను కూడా మనం చాలా జాగ్రత్తగా అటు ప్రతిపక్షం వాళ్ళు కానివ్వండి, ఇటు రూలింగ్ పార్టీ వాళ్ళు కానివ్వండి, చాలా చక్కగా మనం మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందజేశారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లా మంత్రి గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారు. నిన్న రాత్రి కలిసాం, రాత్రి కూడా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. రాత్రి కూడా మాకు 11 అయింది. అక్కడ రివ్యూ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ 11 గంటలకి కలెక్టర్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగే అప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్తే నువ్వు చాలా బాగా పనిచేస్తావయ్యా అని చెప్పి ఆయన కూడా అభినందించడం జరిగింది. ఒక జిల్లా మంత్రి గారు ఒక వ్యవసాయ శాఖని అడ్డని అభినందించారంటే అది మిమ్మల్ని అందరినీ అభినందించినట్టే. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా, ప్రస్తుత కలెక్టర్ గారు కూడా, మురళి నువ్వు చాలా బాగా పనిచేస్తావు, నువ్వు వెళుతున్నావు అంటే కొంచెం బాధగానే ఉంది, అయినా మరి తప్పదు కాబట్టి వెళ్ళి అక్కడ జాగ్రత్త చేసుకో అని ఆయన కూడా అభినందించారు. సో కలెక్టర్ గారు, ఒక మినిస్టర్ గారు, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా అప్లికేషన్ లెటర్ వచ్చింది, అది కూడా మీరు అందరూ చూసుకుంటారు. ఎందుకంటే మనకి కావాల్సింది ఏముంది చెప్పండి, దానికి అంతటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చాలా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరంలో కూడా అటు సంక్రాంతి పురస్కారాలు కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, ఆగస్టు 15 కానీ చాలా మరి అవార్డు తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మీ సహకారం వల్లే సాధించడం జరిగిందని చెప్పి తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ సక్సెస్కి మరి నా వైఫ్ నుండి కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఏ టైంకి ఇంటికి వెళ్తామో తెలియదు. వాళ్ళు హౌస్ వైఫ్, ప్రొజెక్ట్ లేచిన కాడి నుంచి మరి ఇంటి దగ్గర స్పెండ్ చేయాలి. మనం అయితే రకరకాల కార్యక్రమాలుగా ఉంటాము, అయినప్పటికీ మరి చాలా సపోర్ట్ ఇవ్వడం బట్టే నేను అక్కడ పర్ఫామ్ చేయగలిగాను. అందుకు ఆమెకి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత అంశం కనుక చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది నాకు అనేక విధంగా సహాయ సహకారాలు అందజేశారు. అట్లాగే ఎవరినైనా మరి మర్చిపోతే క్షమించండి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆఫీస్ సబార్డినేట్స్ దగ్గర నుంచి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం చాలా అంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ని విడుదల చేస్తుంది. ఆ క్యాలెండర్లో బాగా పెర్ఫామ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు వేయడం జరుగుతుంది. ఈ 2018 జనవరికి ఒకరి ఫోటోని అందులో పబ్లిక్ చేయడం జరిగింది. అది ఎవరైనా చెప్పగలరా? ఒక ఏఎన్ఎం ఫోటోని ఈ 2018 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాలెండర్లో ప్రముఖంగా పబ్లిక్ చేయడం జరిగింది. అది ప్రపంచమంతా కూడా సంచలనమైంది. ఒక ఏఎన్ఎం ఏమిటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క క్యాలెండర్లో ప్రథమ స్థానం సంపాదించడం ఏంటని కనుక చూసినట్లయితే మన అరుణాచల్ ప్రదేశ్కో కానీ చెందినటువంటి ఒక ఏఎన్ఎం మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి మరి టీకాలు వేసి
వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడినందుకు గాను ఆమె శ్రమను గుర్తించి చాలా మంచు కొండలో వెళ్ళి ఆమె సర్వీస్ చేసినందుకు ఈరోజున ఆమె ఒక ఫోటో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జానవరి మంత్కే మొట్టమొదటిగా ప్రచురించడం జరిగింది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కాదు, మనం ఎంత పెర్ఫామ్ చేసామనేటువంటిది ముఖ్యం. మనం చేసిన పెర్ఫార్మెన్స్ బట్టే మనకి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజుని మనమందరము కూడా రైతుల సెక్టార్లో పనిచేస్తున్నాం. మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు ఒక కవిత్వం చెప్పాడు. పొలాలనన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానిదంతా సౌఖ్యం నిండగా బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుని కాయం నిండా హాలువు కట్టే కర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్నాడు. అంటే పొలాలనన్నింటినీ కూడా హలాల దున్ని అంటే నాగలతో దున్ని ఇలాతలంలో అంటే భూలోకంలో ఇలాతలంలో హేమం పిండగా బంగారాన్ని పండించగా బలం దరిద్రకి అంటే బలాన్ని దరిద్రకి భూమికి బలికావించే కర్షక వీరుని యొక్క శరీరం నిండా కాలువలాగా ప్రవహించేటువంటి సేద్యానికి ఖరీదు కట్టేటువంటి వ్యాపారి ఎవరు లేరన్నారు. కానీ అటువంటి సేద్యానికి విలువ కట్టేటువంటి వాళ్ళు, దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు ఒక వ్యవసాయ శాఖ వాళ్ళు. అటువంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో మనం ఉన్నాము. మనం అందరం కూడా మరి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ సన్మానం, ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.